Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. సీఎం నుంచి పిలుపు, టాలీవుడ్ డిమాండ్లు ఇవే. చిరంజీవి నేతృత్వంలో బృందానికి ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అపాయింట్మెంట్ ఖరారు చేశారు. ఈ భేటీలో చిరంజీవి టాలీవుడ్ చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటోన్న పలు సమస్యలను ఏపీ సీఎం జగన్తో ప్రస్తావించే అవకాశం ఉంది. గత కొన్ని రోజులుగా ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డితో మెగాస్టార్ చిరంజీవి సన్నిహిత సంబంధాలను కొనసాగిస్తున్నారు. రీసెంట్గా ఏపీ సీఎం కర్నూలు ఎయిర్పోర్టుకు మొదటి స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డిగా పేరు పెట్టడంతో పాటు పలు అంశాల్లో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలను స్వాగతిస్తున్నారు. తాజాగా ఏపీలో థియేటర్స్ రేట్స్ టికెట్స్తో పాటు డిస్ట్రిబ్యూటర్ ఎగ్జిబిటర్ రంగం ఎదుర్కొంటున్న పలు సమస్యలను ప్రస్తావించనున్నారు. ఈ నెల 20న ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చిరంజీవి నేతృత్వంలోని బృందానికి అపాయింట్మెంట్ ఖరారు చేశారు. ఈ విషయాన్ని ఏపీ సమాచార శాఖ మంత్రి పేర్ని నాని మీడియాకు తెలియజేశారు. ముఖ్యంగా టికెట్ రేట్స్ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు ఇండస్ట్రీలో నిర్మాతలను డిస్ట్రిబ్యూటర్లను ముప్పతిప్పలు పెడుతున్నాయి. ముఖ్యంగా థియేటర్ యజమానులు అయితే ఇలా అయితే తమ థియేటర్స్ మూసుకుని కళ్యాణ మంటపాలు చేసుకుంటామంటున్నారు. సాధారణ టికెట్ రేట్స్ కంటే ఎక్కువగా అమ్మితే మాత్రం ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం చాలా తీవ్రంగా ఆదేశించింది. ఈ నేపథ్యంలో చిరంజీవి నేతృత్వంలో నాగార్జున, దిల్ రాజు, సురేష్ బాబు ఏపీ సీఎం జగన్ను కలవనున్నారు. ఈ సందర్భంగా కరోనా కారణంగా చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న పలు సమస్యలను ప్రస్తావించనున్నారు. ఇప్పటికే కరోనాతో ఎక్కువగా కుదేలైన రంగం ఏదైనా ఉందంటే అది చిత్ర పరిశ్రమ అనే చెప్పాలి. ఈ సందర్భంగా చిత్ర పరిశ్రమను ఆదుకునేలా పలు సూచనలు, సలహాలు ముఖ్యమంత్రి ముందు ఉంచనున్నారు. అంతేకాదు, గత కొంతకాలంగా కొత్త సినిమాలకు ఏపీలో ఎలాంటి బెనిఫిట్ షోలకు అనుమతులు ఇవ్వడం లేదు. ఈ నేపథ్యంలో బడా స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ అయినప్పుడు బెనిఫిట్ షోలు వేసుకునేందుకు పర్మిషన్ ఇవ్వాలనే డిమాండ్ కూడా ఉంది. అంతేకాదు, పట్టణాలు, నగరాల్లో రోజుకు 4 షోలు రన్ చేసేలా వీలు కల్పించాలన్నారు. అదేవిధంగా గ్రేడ్ 2 కేంద్రాల్లో నేల టికెట్కు 10 రూపాయలు, కుర్చీకి 20 రూపాయలు వసూలు చేసుకునేందుకు పర్మిషన్ కోరనున్నారు. రీసెంట్గా ఏపీ ప్రభుత్వం నేరుగా సినీ టికెట్స్ విక్రయించాలనే నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వంతో పాటు ప్రైవేటు సంస్థలకు కూడా టికెట్స్ విక్రయించేందుకు అనుమతులు ఇవ్వాలనే డిమాండ్ కూడా ప్రభుత్వం ముందు ఉంచనున్నారు.